కల్కి మూవీ కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుంది. వింటేజ్ డార్లింగ్ ఇస్ బ్యాక్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రభాస్, అమితాబ్ యాక్టింగ్, నాగి స్టోరీ టెల్లింగ్ కు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. నాగి సినిమాటిక్ యూనివర్స్ కు ట్రైలర్ లాంటి ఫస్ట్ పార్ట్ అభిమానుల మనసులను కొల్లగొట్టేసింది. హిందూ పురాణాలను భవిష్యత్ ఇతివృత్తాలతో కలిపి రాసుకున్న కథతో ఈ మూవీ సాగింది. కురుక్షేత్ర యుద్ధంలో పాండవ నాశనాన్ని కోరుకుని కృష్ణుడి మీదే యుద్ధానికి దిగుతాడు అశ్వత్థామ. అయితే ఆ యుద్ధంలో ఓడిపోయి కృష్ణుడి నుంచి శాపం పొందుతాడు. లోకంలో జరిగే దుర్మార్గాలు చూస్తూ కలియుగం వరకు బతికి ఉంటాడు. కలియుగం అంతంలో తాను పుడతానని, అప్పుడు తనని అతనే రక్షించాలని అశ్వత్థామకు చెప్తాడు కృష్ణుడు. 6,000 సంవత్సరాల తర్వాత ప్రపంచంలోకెల్లా విలాసవంతమైన కాంప్లెక్స్ లో అడుగుపెట్టేందుకు యూనిట్స్ కోసం ఏవేవో పనులు చేస్తుంటాడు ప్రభాస్. మరోపక్క సమస్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్న ఆస్కిన్ తన మనుషుల ద్వారా అరుదైన గర్భాన్ని మోస్తున్న సుమతి కోసం వెతుకుతూ ఉంటాడు. చివరికి వీరందరూ శంబళలో కలిసే పరిస్థితి వస్తుంది. దీనికి ముందు తర్వాత జరిగేది అసలు స్టోరీ. భైరవ పాత్రలో ప్రభాస్, సుమతి పాత్రలో దీపిక, యాస్కిన్ గా కమల్, అశ్వత్థామగా అమితాబ్ ఆదుర్స్ అనిపించారు. అయితే ఈ పాత్రలకు శంబల నగరానికి లింక్ ఉంటుంది. దీంతో అసలు శంబల ఏంటి, దాని కథ ఏంటి, అది నిజంగా ఉందా అని వెతకడం మొదలుపెట్టారు నెటిజన్లు. కల్కి పురాణం ప్రకారం కల్కి అవతారం శంబలలో ప్రాణం పోసుకుంటుంది. కలియుగ అంతంలో శంబళ నగరంలో కల్కి జన్మించడంతో ఆ ప్రదేశం రూపురేఖలు మారిపోయి ఉంటాయి. సరస్సులు సరోవరాలతో ఎంతో అందంగా ఆహ్లాదకరంగా ఆ ప్రదేశం మారిపోతుంది. పాపుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాదు. దీంతో కల్కి అక్కడ అధర్ములను సంహరించి ధర్మ సంస్థాపన చేస్తాడు. ఈ క్రమంలో దేవతలు శంబళకు వచ్చి కల్కిని దర్శించుకుంటారు. ఇదంతా ముగిసిన తర్వాత కల్కి తిరిగి వైకుంఠానికి రావాలని ప్రార్థిస్తారు. సత్యయుగ స్థాపన చేసి గంగానది తీరంలో కల్కి అవతారం చాలిస్తాడు. ధర్మానికి కేంద్రంగా మారిన శంబళ అప్పటి నుంచి సాధారణ మానవులకు కనిపించకుండా అదృశ్యమవుతుంది. ఇంత కథ ఉన్న ఈ ప్రదేశం గురించి నాగశ్విన్ కల్కి సినిమాలో ఎంతో అద్భుతంగా చూపించారు.